Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sivaji Maro Garuda Puranam Anasuya Sumapai Akrosham Induku Nina Yakado Chadivana to Gurtu Apudapudu Akasmatiga Vartaloki Vichapade O character Undikada Garuda Purana Pravachana Karta alias Garuda Chalam alias Sivaji ఎప్పుడు మనకు వింతే తనేం మాట్లాడతాడో ఆ మాటలు వార్తాంశాలు ఎలా అవుతున్నాయో అప్పట్లో రవిప్రకాష్ చేతుల్లో టీవీ నైన్ ఉన్నప్పుడు గంటల కొద్దీ ఆ ప్లాట్ఫామ్ వాడుకుని జనం బుర్రల్ని ఫ్రై చేయకుండానే తినేసేవాడు. ఎన్టీవీ టీవీ ఫైవ్ ఏబే అండ్ ఛానళ్లలో అంత ఛాన్స్ దొరికినట్టుంది పాపం. చాలా రోజులైంది కదా హీరో గారు కనిపించక, మొన్న ఎక్కడో మాట్లాడినట్టున్నాడు. సేమ్ అవే మాటలు, అవే బేజా ఫ్రై ధోరణి. ఆయన వాదనల్లోని బ్రహ్మ పదార్థం వంటి అర్థం ఏంటో మనకు బోధపడడం కష్టం, కానీ ఆ సుదీర్ఘ వాదనలో కొన్ని ముఖ్య అంశాలు తీసుకుందాం సరిపోతుంది. మరీ ఎక్కువ రాసేసి ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా సెలబ్రిటీలు ముందుకు రారు. అసలు జనరేషనే అలా ఉంది. అందాలు ఆరబోసిన అనసూయ అంటే చాలు 8-9 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. కుక్కతో సుమక్క అంటే 4 మిలియన్ వ్యూస్. వాళ్ళ క్రేజ్ అది కానడం లేదు. కానీ అమరావతి ఉద్యమం అంటే 900 వ్యూస్ రావు. మన వాళ్ళకి ఎంతసేపు కులం ధ్యాసే తప్ప సమాజం మీద సోయలేదు. సోనూ సూద్ ముందు మన హీరోలు ఏ పాటి, అయినా మా హీరో అని గొడ్డలు జించేసుకుంటారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తీసేస్తే వాళ్ళంతా ఎక్కడికి పోవాలి? ఆంధ్ర వాళ్ళు అడుక్కుంటూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఇతర రాష్ట్రాలకు వెళ్లాలా? తమిళనాడులో జల్లికట్టు పోరాటం వల్ల మన వాళ్ళు చేయలేరా? ఇది ఒకప్పటి సినిమా నటుడు శివాజీ అవగాహన స్థాయి. నాయనా శివాజీ, విశాఖ ప్రైవేటీకరణ గురించి మాట్లాడితే దానికి కమిట్ అయిపో. మధ్యలో అనసూయ ఏం చేసింది, సుమ ఏం చేసింది? వాళ్ళ పొట్ట తిప్పలేవో వాళ్ళవి. వాళ్ళ బొమ్మలకు ఎన్ని వ్యూస్ వస్తే నీకెందుకు? అది చూసే వాళ్ళ ఇష్టం, వాళ్ళని ప్రేమించే వాళ్ళ ఇష్టం. ఎట్ట నువ్వు చెప్పావని సినిమా స్పోర్ట్స్ ఎక్సెట్రా సెలబ్రిటీలంతా అగేసుకుని వచ్చేయాలా? అబ్బచ్చా, వాళ్లకు సొంత తెలివితేటలేవా? శివాజీ అనే తోపు ఉద్యమకారుడు చెప్పాడని బరిలోకి దిగాలా? పైగా ప్రైవేటీకరణ అంటే ఫ్యాక్టరీ తీసేయడమా? వాళ్ళంతా కొలువులు అడుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లాలా? ఇది తమరి జ్ఞాన సంపద. అచ్చు అనసూయ హాట్ బొమ్మలకు విశాఖ ఫర్నేస్కు ముడిపెట్టేసినట్టే ఉంది. స్టిల్ ఈ రోజుకు అదే ధోరణి. ఆంధ్ర వాళ్లను తన్ని తరిమేశారట. రాజధాని లేదట. ఏదేదో చెప్పే శివాజీ 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి అర్ధాంతరంగా ఎందుకు పారిపోయి వచ్చాడో మీ చంద్రబాబును కదా అడగాల్సింది. 5 ఏళ్లలో రాజధానిని ఎందుకు కట్టలేదో అడగాలి కదా. ప్రశ్నించే హీరో పవన్ కళ్యాణ్ విశాఖపై ఎందుకు మాట్లాడడం లేదో అడుగు. అంతే తప్ప అన్నింటికీ ఇలా అనసూయ కాళ్లకు డ్రెస్లకు ముడిపెట్టకు.